సార్, ఇప్పుడు మురళీమోహన్ గారిని మీరే పరిచయం చేశారు కదా హీరోగా. అవునండి, జగమే మాయ. జగమే మాయ 50 ఇయర్స్ అవుతుంది ఆ సినిమా వచ్చి. అవును సార్. సో మురళీమోహన్ గారి ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ ఆయన సెలబ్రేషన్ కూడా జరగబోతుంది. 1972 అండి. ఇప్పుడు నేను ఎక్కడైతే ఉంటున్నానో మడికేరి అనే ప్లేసు, అక్కడే ఆ పిక్చర్ యొక్క ముహూర్తం చేసి స్టార్ట్ చేసి 2 నెలల్లో కంప్లీట్ చేశారు మడికేరి కూర్గులు కాఫీ ఎస్టేట్స్లో. ఇప్పుడు నేను ఇక్కడికి హైదరాబాద్ రావటానికి ఈ పర్టికులర్ ట్రిప్ కారణం కూడా ఆయనే. నాకు 10-15 డేస్ క్రితం ఫోన్ చేసి 50 ఇయర్స్ అయింది పూర్ణ చదివారు ఇట గోల్డెన్ జూబ్లీ ఇది అని, మీరు వస్తే బాగుంటుంది, మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. నేనేం ఇంట్రడ్యూస్ చేసిన నా వల్ల ఏం మీరు బెనిఫిట్ పొందారు మురళి గారు, భగవంతుడి దయవల్ల మీరు పొలిటికల్ కానీ రియల్ ఎస్టేట్లోనూ ఎక్కువ సక్సెస్ అయ్యారు కానీ ఫిల్మ్గా మీ పెద్దగా సంపాదించింది లేదు కదా అని కూడా అంటే ఆయన ఒక మాట అన్నారు. కొంచెం నేను విజయవాడ నుంచి నన్ను చెన్నై పిలిపించింది మీరే, మీరు పిలిపించి ఉండకపోతే నేను విజయవాడలో అట్లాగే ఉండేవాడినేమో. ఇక్కడికి రావటం వల్ల సినిమా ఇండస్ట్రీకి పరిచయం వల్ల, ఎన్టీ రామారావు గారితో పరిచయం వల్ల రియల్ ఎస్టేట్లో కూడా ఎంటర్ అయ్యాను, పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యాను. బట్ దీనికి ఆద్యులు బిగినింగ్ మీరే కదా అని అన్నారు సార్. అప్పటికీ ఇప్పటికీ మీరు మురళీమోహన్ గారిలో గమనించిన తేడా ఏంటి? మురళీమోహన్ గారిలో అప్పటికి ఇప్పటికీ నాకేం మార్పు కనపడలేదు, వెరీ ఫ్రాంక్. అప్పుడు ఎట్లా ఉండేవారు ఇప్పుడు అట్లాగే ఉన్నారు. చాలా ఎదిగారు, ఏదో శాస్త్రం చెబుతారే ఎదిగిన కొంది ఒదిగొది ఉండాలని, ఆ పద్ధతిలోనే ఆయన ఉన్నారు అని నేను ఫీల్ అవుతున్నా. అంటే తర్వాత కూడా నేను 2-3 సినిమాలు ఆయనతో చేశా, అంటే ఆయన చిన్న చిన్న వేషాలుగా, కానీ నా దగ్గర అమౌంట్ కూడా ఎప్పుడు తీసుకోలే. మొదటి పిక్చర్కి తీసుకోలేదు, తర్వాత 2 పిక్చర్లు కూడా ఎప్పుడు నన్ను నేను ఎవరు ఇస్తాను అని అంటే కూడా భలేవారండి మీరు నాకు ఇవ్వటం ఏంటండి అన్నటువంటిది. అట్లాగే నేను చాలామందిని 4-5 మందిని పరిచయం చేశారు సుబ్బారావు. అజిత్ అని ఉన్నాడు, అజిత్ని శ్రీకర్ పేరుతో పెళ్లి పుస్తకంతో లాంచ్ చేశారు. అతనిలో చాలా మార్పు వచ్చింది. తర్వాత నేను ఎప్పుడో యూత్ అని నిన్ను విజయ ఎస్ఏ చంద్రశేఖర్ గారి అబ్బాయితో యూత్ అని ఒకటి, విక్రమ్తో ఒక దిల్ అని ఒకటి చేశా. ఆ టైంలో అజిత్ గారు పాపులారిటీలో వస్తున్నాడు, వెళ్ళి అడిగినప్పుడు ఈ డిమాండెడ్ 1 crore నా దగ్గర, ఒక్కసారిగా పేమెంట్ ఇస్తాను తగ్గిస్తావా అని కూడా అడిగా. తగ్గించను అన్నాడు. ఒక్కసారిగా పేమెంట్ ఇస్తే ఎర్లీగా డేట్స్ ఇస్తాను అన్నాడు. ఇచ్చాను ఒక్కసారిగా ఫుల్ అమౌంట్. ఐ పెయిడ్ 1 crore. చేయలేదు. తర్వాత కొంచెం డ్రాగ్ చేసుకుంటూ వచ్చి ఇచ్చేస్తే, నువ్వు ఒక్క పేమెంట్ ఇస్తే వెంటనే చేస్తానన్నావు, డిలే చేస్తున్నావు అని బాల అని ఒక డైరెక్టర్ ఉన్నాడు తమిళ్లో, అతనితో 2 సార్లు కథ చెప్పించా. ఆయనకి నచ్చలేదా ఇవ్వటం, అంటే వెంటనే డేట్స్ ఇవ్వటం ఇష్టం లేక డ్రాగ్ చేశాడు అర్థం కాక, నేను అజిత్ నీతో ఇక్కడ సినిమా చేయలేను, ఐ వాంటెడ్ టు రిటైర్ ఫ్రమ్ ది ఫిలిం లైన్, నా అమౌంట్ నాకు ఇచ్చేసేయ్యా అంటే అతని దగ్గర లేకపోతే ఆనంద పిక్చర్స్ లక్ష్మణ్ అయ్యర్ గారు అని ఉండేవాడు, నార్త్ ఆర్కాడ్ సౌత్ ఆర్కాడ్ చెంగల్పట్టు డిస్ట్రిబ్యూటర్, ఆయన కొడుకు వాడ, ఆయన పోయారు, ఆయన కొడుకు హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన అన్నాడు, పొందుతారా ఆ అమౌంట్ నేను నీకు ఇచ్చేస్తాను, ఆ కాల్ షీట్లు నేను తీసుకుని అజిత్తో నేను సినిమా చేసుకుంటానులే అని ఆయన ఇచ్చారు డబ్బు నాకు. ఓకే, అట్లా జరిగింది. కనీసం ఆయనకన్నా సినిమా చేశాడా? ఆయన 3 సినిమాలు చేశారండి తర్వాత అతనితో. ఓకే, అతను కూడా ఇవాళ ఇప్పుడు ఈ ఎస్ఏ చంద్రశేఖర్ గారి అబ్బాయి, అతను ఇవాళ యంగ్స్టర్స్లో వెరీ పాపులర్ అయిన పోటాపోటీగా టాప్ స్టార్స్ అక్కడ తమిళనాడు. కానీ ఎందుకండి మేము అంటే మీరు ఒక విధంగా అతన్ని హీరోగా పరిచయం చేశారు? ఏం లేదు సార్, తమిళ్లో చాలా పాపులారిటీ వచ్చింది ఆయనకి. ఈజ్ కాన్సన్ట్రేటింగ్ అండ్ తమిళ అని అనుకుంటున్నా నేను. అందువల్ల ఏదో ఈయన తెలుగు ప్రొడ్యూసరు
అప్పుడెప్పుడో నాతో ఇంట్రడ్యూస్ చేసినా ఇవాళ నాకున్న మార్కెట్ అది మరి ఏమని ఆయన మైండ్లో వచ్చిందో తెలియదు. కొంచెం డ్రాగ్ చేశాడు డేట్స్ ఇవ్వటానికి. నేను కూడా ఇన్ని ఇప్పుడు అమితాబ్ గారి దగ్గరికి కూడా నేను అన్నిసార్లు తిరగల ఒక పిక్చర్ చెయ్యాలి అని. రజనీకాంత్ గారి దగ్గరికి అన్నిసార్లు తిరగల 9 పిక్చర్లు చేశాను ఆయనతో. మరి ఇన్నిసార్లు అతని దగ్గరికి నేను తిరగటం అనేది మీరు అన్న క్వశ్చన్. అతను మీరు ఇంట్రడ్యూస్ చేసినారే, అయినా కానీ అన్నిసార్లు తిరగాల్సి వస్తుంది ఆయన దగ్గరికి వద్దులే ఆ ఫీలింగ్ వచ్చింది. అందువల్ల ఆఫ్ చేస్తాను. ఓకే, అది ఇందాక మీతో మొదట్లో ఒక మాట చెప్పాను, వచ్చిన మార్పు సినిమా పరిశ్రమలో వ్యక్తుల్లో సినిమా ఇండస్ట్రీలో మేకింగ్లో టేకింగ్లో వచ్చిన మార్పు ఉందే అతని దగ్గర నుంచి నేను అర్థం చేసుకున్నా. ఓ, అతని చుట్టూ తిరిగి అతను కూడా ఉండి అంటే ఏది అంటూ చేతులు నలుపుకుంటూ ఉంటేనే కానీ మనం సినిమా తీయలేమేమో అంటే అందరూ అలా ఉంటారని అన్న. ఇక మన టైం అయిపోయింది చాలు అనుకుని రిటైర్డ్ అయ్యా. ఓకే సార్, మీరు కృష్ణ గారితో చేశారు సినిమా, సోమన్ బాబు గారితో ఎక్కువ సినిమాలు చేశారు. అసలు ఆయన కెరీర్లో ట్రిపుల్ రోల్ చేసిన సినిమా ముగ్గురు మనగాళ్ళు. ఆయన ఎంటైర్ కెరీర్లో ట్రిపుల్ రోల్ చేసింది ఒక్క సినిమానే, మీరే ప్రొడ్యూసర్, ముగ్గురు మనగాళ్ళు. ముగ్గురు మనగాళ్ళు కూడా అది తమిళ్లో వచ్చింది సినిమా మూండ్రు ముఖం, దాన్నే జాన్ జానీ జనార్దన్ అని చెప్పి. అదే హిందీలో జాన్ జానీ జనార్దన్. నేను తాత్నేని రామారావు నేను అక్కడ డిఫర్ అయ్యాం. ఆ క్యారెక్టర్ శోభన్ బాబు గారికి వద్దు అని. ఓకే, మీరు వద్దన్నారా? నేను వద్దన్నా, ఆయన ఏమో శోభన్ బాబు గారితో చేద్దామని. నేను ఎక్కడో ఐ థింక్ ఐఎమ్ఇన్ యుఎస్ఏ. ఓకే, ఆయన డేషన్ తీసేసుకుని కన్ఫరెన్స్ చేసేసారు. నేను చిరంజీవి గారు అయితే బాగుంటుంది ఆ క్యారెక్టర్ అని అన్నా. ఆయన ఆల్రెడీ కమిట్ అయ్యాను శోభన్ బాబు గారితో అన్నారు, కాబట్టి అది చేసాం. ఐ థింక్ తమిళ్ హిందీ కూడా బాగానే ఆడింది కానీ తమిళ్ బాగా ఆడాల ముగ్గురు మనగాళ్ళు. తెలుగు ఆడలేదంటారా? తెలుగు బాగానే ఉంటుంది సార్ సినిమా. పర్వాలేదు, అంటే మాకు అయిన ఎక్స్పెండిచర్లో రికవరీగా తీసుకున్నప్పుడు ప్రాఫిట్ పిక్చర్ కాదు అది. ఓకే ఓకే, కానీ ఆ తర్వాత మళ్ళీ ఇల్లాలని తీశారు. అంటే శోభన్ బాబు గారితో మాకు దగ్గర 9 పిక్చర్స్ చేశాను నేను. ఏం సార్, ఆయన ఎలా ఉండేవాళ్ళు? ఆయన మీతో శోభన్ బాబు గారు ఎలా ఉండేవాళ్ళు మీతో? శోభన్ బాబు గారు కూడా మాతో చాలా, మా కంపెనీతో కానీ మాతో కానీ ఉండారు. కాకపోతే అంటే ఆయన డబ్బు దగ్గర కానీ అంత పర్ఫెక్ట్గా ఏ టు జెడ్ అది అది తప్పు లేదు ఆయన ఇది. నేను కృష్ణ గారితో నేను ఒక పిక్చర్ పనిచేసా కానీ నేను సినిమా తీయలేదు. మీతో చెప్పానే అపాయంలో ఉపాయం అని. ఆయనలో ఉన్నటువంటి ఓపెన్ హార్ట్, హెల్పింగ్ నేచరు చాలా ఆర్టిస్టులలో కూడా తక్కువగా ఉంటుంది. ఆయన ప్రొడ్యూసర్ కష్టాల్లో ఉన్నారు అని అంటే నేను విన్నది. ఓకే, నాకు ఏమన్నా ఇవ్వాల్సి వస్తే తర్వాత ఇంకో పిక్చర్లో చూసుకుందాం లే అన్నంత ఓపెన్గా బిహేవ్ చేసేవారు అని విన్నాను నేను. మనిషి కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి హీరోల్లో కృష్ణ గారు. అలాగే సార్, మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు, దాదాపు 10 ఇయర్స్ గ్యాప్ తీసుకొని రీఎంట్రీ ఇచ్చారు వెంకీతో. ఇప్పుడు గ్యాప్ తీసుకున్న తర్వాత రవితేజతో వెంకీతో మళ్ళా వచ్చారు కదా బ్యాక్. సో మీ మొదట్లో ఉన్నప్పటికీ వెంకీ టయానికి మీరు గమనించిన మార్పు ఏంటి? వెంకీ సినిమాకి వచ్చేసరికి సార్ నేను అంతకుముందు నా సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు లక్ష్మీ ఫిలిమ్స్, అన్నపూర్ణ, విజయ, నవయుగ. నేను రీఎంట్రీకి వచ్చేసరికి అంటే రీఎంట్రీ అంటే హిందీలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ తమిళ్ చేసి ఇక్కడికి వచ్చా తెలుగు పిక్చర్కి. అప్పటికి డిస్ట్రిబ్యూటర్స్ అంటూ కమిషన్ బేసిస్లో ఇంతకుముందు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ లేరు, బయ్యర్స్ వచ్చారు ఏరియాల వారీగా. ఆ ఏరియా వైజ్ బిజినెస్లో నాకు అలవాటు లేకో అవగాహన లేకో కానీ నేను ఫెయిల్ అయ్యా. అంటే వెంకీ ప్రాఫిటబుల్, వెంకీ నాకు లాస్ అండి. పిక్చర్ చాలా బాగా ఆడింది, బయ్యర్స్ ఆర్ దే ఆర్ వెరీ హ్యాపీ, బట్ నాకైతే మాత్రం ఐఎమ్
ఐ థింక్ మోర్ దెన్ 60 lakhs పైన నేను లూజ్ అయ్యి. తర్వాత మీకు తెలిసిందే శివనాగేశ్వరరావు గారి ద్వారా ఒక సినిమా చేశా, శైలజా కృష్ణమూర్తి, అది చాలా డిసప్పాయింట్. దాంట్లో కూడా నేను శివనాగేశ్వరరావు గారితో డిఫర్ అయ్యా. ఎవ్రీ సీను గో టు ది ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్ను చూపించి ఒరిజినల్కి వద్దాం. అంటే ఆయన ట్రీట్మెంటు, ఆయనకి ఇది లేదు ఇట్ట అయితేనే బాగుంటుంది అని ఆయన ఒక వరుసకి వెళ్ళారు. నేను హిందీ బాంబేలో ఉంటూ ఉండగా ఎక్కువ షూటింగ్ జరిగింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పిక్చర్ నేను చూసి ఐఎమ్ నాట్ హ్యాపీ. రీషూట్ చేయటానికి ఆ పిక్చర్ మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రీషూట్ చేయాలి అని అంటే వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. అదేవిధంగా యాక్చువల్లీ ఈ విషయం మీరు నాకు రిలీజ్ అప్పుడే చెప్పారు. అజిత్ గారితో చేసిన ప్రేమ పుస్తకం అని మీరు అన్నారే, అది కూడా ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. కొలపూడి మారుతీరావు గారి అబ్బాయి స్టార్ట్ చేసిన డైరెక్షన్, అతను అబ్బాయి వైజాగ్ పోతే మారుతీరావు గారు నేను చేస్తానని ముందుకొచ్చారు. ఆపబాకండి సినిమా, మా అబ్బాయి పేరు కోసం నేను చేస్తాను, చెయ్యండి అని. అక్కడ కూడా దెబ్బతిన్నా నేను. ఎలాగంటే పాజిటివ్ క్యారెక్టర్స్ అన్నింటినీ మారుతీరావు గారు నెగిటివ్ క్యారెక్టర్స్గా ట్రీట్ చేశారు. తర్వాత నేను మారుతీరావు గారితో ఆర్గ్యూ చేస్తే ఆయన ఈ డజంట్ వాంట్ యాక్సెప్ట్ మై సజెషన్స్, లేదు పొంచారు ఇదే ఈ వెరైటీయే కరెక్ట్ అని. రాఘవేంద్రరావు గారికి కూడా నేను సినిమా చూపించా సినిమా. రాఘవేంద్రరావు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ దీన్ని ఏమన్నా మార్పులు చేసి రీషూట్ చేద్దావా అని. రాఘవేంద్రరావు ఒక మాట అన్నారు, మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ షూట్ చేస్తావా అన్నారు. అంత కెపాసిటీ లేదండి అన్న. అది కూడా నేను నవైగా ఫిల్మ్స్ చంద్రశేఖర్ అబ్బాయి శశిభూషణ్ గారు ఉన్నారు, మీరు పేరు శశిభూషణ్ గారు, ప్రభాస్ గారు సినిమా కొంటానికని వచ్చారు ప్రేమ పుస్తకం. నేను వారితో ఒక మాట అన్నా, మీరు చూడండి సినిమా నాకు నచ్చల, ప్రొడ్యూసర్గా నాకు నచ్చల, మీకు నచ్చి తీసుకుంటానంటే ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ అండ్ లెస్సర్ ప్రైజ్ ఆల్సో అని. ఆయన కూడా చూసి నవ్వేసి వెళ్ళిపోయారు. అట్లా ఆ పిక్చరు తర్వాత అవునన్నా కాదన్నా అని ఇంకో సినిమా తేజ చేశా, అది కూడా డిసప్పాయింటెడ్ ఫిల్మ్, టోటల్ డిసప్పాయింటెడ్ ఫిల్మే. తేజ గారు, నేను మెడ్రాస్లో బోగ్ రోడ్లో ఉండగా మా నేనున్న చోట అవుట్ హౌస్లో ఉండేవాడు. తర్వాత శివ అనే హిందీ పిక్చర్ చేశాను నాగేశ్వరరావుతో, అన్నపూర్ణ స్టూడియోతో నేను జాయింట్గా, రామ్ గోపాల్ వరం గారు డైరెక్షన్. ఆ పిక్చరు తేజ అసిస్టెంట్, పబ్లిసిటీ కోసం అని బాంబే వచ్చాడు తేజ హిందీ. అప్పుడు నేను అతని ఇంటెలిజెన్సీ, అతని యొక్క యాటిట్యూడ్ చూసి తేజ లైఫ్లో డైరెక్టర్ అవ్వయ్యా, ఈ పబ్లిసిటీ ఇవన్నీ ఎందుకు అని అంటే, మీరంటే వాళ్ళు నన్ను డైరెక్టర్ చేస్తే నేను రెడీ అండి అన్నాడు. ఈ లోపల నేను అడిగేదానికి ముందు రామోజీ ఫిల్మ్ సిటీకి ఒక పిక్చర్ చేశాడు, సక్సెస్ అయ్యింది. నేను కంగ్రాచులేట్ చేయడానికి ఫోన్ చేశా, మీరు ఎప్పుడు చేస్తారు అని అడిగాడు. నువ్వు రెడీ చేయి కథ చేద్దాము అని అన్నా, అదే అవునన్నా కాదన్నా. కానీ ఎందుకు మరి మీరు అన్నదానికి మీరు సినిమా చేసే టైంకి చాలా గ్యాప్ వచ్చిందిగా ఎన్నో. అంటే అతనే ఈ మధ్యలో 2-3 సినిమాలు చేయటం జరిగిందండి, ఎవరెవరకు చేశాడు, తను సొంతంగా ఒక సినిమా చేశాడు. తర్వాత తేజ గారు కథ చెప్పిన దానికి తీసిన దానికి చాలా తేడా ఉంది. రాజమండ్రి మొత్తం షూటింగ్ అంతా అక్కడ చేశాం, నేను పెద్దగా షూటింగ్కి వెళ్ళలేదు. సినిమా అంతా అయినాక చూస్తే తృప్తిగా లేదు అని నేను తేజ గారితో డిస్కస్ చేశా. మీరు ఈ మధ్యన తెలుగు సినిమాలు చేయలేదు కదా అని కూడా అడిగాడు నన్ను, అందువల్ల మీకు తృప్తిగా లేదా అన్నట్టుగా ఇండైరెక్ట్గా కామ్ అయిపోయా. పిక్చర్ తీసుకోవటానికి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్స్ వచ్చారు, రిలీజ్ అయినాక అందరూ నష్టపోయారు. అందరికీ కాంపెన్సేట్ చేసి నేను ఇంక వద్దు మనకి లైను అని. సరే.